వెల్కమ్ టు వైఫై టీవీ. ఏ భాషలో లేనంతమంది కమెడియన్స్ మన టాలీవుడ్లో ఉన్నారనడంలో అతిశయోక్తి లేదు. అలాగే కమెడియన్స్ హీరోలయ్యే సాంప్రదాయం కూడా మన తెలుగులోనే ఎక్కువ. ప్రస్తుతం 30 ఇయర్స్ కమెడియన్ పృథ్వీ తనదైన శైలిలో కామెడీ పండిస్తూ రాణిస్తున్నాడు. తాజాగా ఆయన ప్రధాన పాత్రలో బ్లఫ్ మాస్టర్ అనే చిత్రం వస్తోంది. ఈ చిత్రం విజయం పైన ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఈ చిత్రంతో తను మరింత బిజీ అవుతాను అంటున్నాడు. తాజాగా ఆయన సీనియర్ కమెడియన్ సునీల్ పైన ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సునీల్ మొదట కామెడీ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత కొన్ని ఏళ్ల పాటు హీరోగా కొనసాగుతూ వచ్చాడు. ఓ 2-3 సినిమాలు ఆదరించిన ప్రేక్షకులు, ఆ తర్వాత సునీల్ని ప్రేక్షకులు పెద్దగా ఆదరించడం లేదు. ఇప్పుడు మరలా సునీల్ కమ్బ్యాక్ టు కామెడీ అంటూ నానా హడావుడి చేశారు. చివరకు ఏమైంది, ఇప్పుడు వచ్చిన సినిమాల్లో కమెడియన్గా ఫెయిల్ అయ్యాడు. కామెడీ నుండి హీరో నుండి కామెడీ అంటే ప్రేక్షకులు ఎవరు ఆదరించరు అన్నారు. అప్పట్లో బ్రహ్మానందం గారి టైం నడిచింది, ఆ మధ్య సునీల్ టైం నడిచింది, ఇప్పుడు నాలాంటి చాలామంది కమెడియన్స్ వస్తున్నారు అన్నారు. కమెడియన్ చేస్తున్నప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా చేస్తూ ఉండాలి. నేను ఇప్పుడు చాలా సినిమాల్లో చేస్తున్నాను, రామ్ చరణ్ వినయ విధేయ రామాలో ఓ మంచి పాత్ర చేస్తున్నాను అని చెప్పాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ 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 వైఫై టీవీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ.